పంతొమ్మిదవ సామాన్య వారము ఆగస్ట్ 13వ తారీఖు గురువారం. ఈరోజు దేవుని యొక్క వాక్యము దైవార్చన క్యాలెండర్ ప్రకారము మొదటి పట్టణం ఎహెస్కేలు గ్రంథము 12వ అధ్యాయము 1-12 వచనములు, మరియు సువిశేష పట్టణము మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుంచి 19వ అధ్యాయము 1వ వచనం వరకు. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు లూకా సువార్తలో 23వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా పలుకుతూ ఉన్నారు, తండ్రి వీరు చేయనదేమో వీరు ఎరగరు, వీరిని క్షమింపుమని శిలువ మీద నుంచి ఆయన మన కోసం, ఆయన చంపివేస్తున్న వారి కోసం ఆయన ప్రాధేయపడి క్షమించి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్షమాపణ, క్షమించడం అంటే అది దేవుడిచ్చేటువంటి వరం. ఆంగ్ల భాషలో చెప్తూ ఉంటారు, టు ఎర్న్ ఇస్ హ్యూమన్, టు ఫర్గివ్ ఇస్ డివైన్. అంటే తప్పిదం చేయడము మానవ లక్షణము, క్షమించడము దేవుని యొక్క ఆలోచన విధానమని. ప్రదేన్ బిడ్డలారా, ఈరోజు వాక్యంలో పేతురు గారు అడుగుతూ ఉన్నారు, నా సోదరుని ఎన్నిసార్లు నేను క్షమించాలి అని ఆయన లెక్క వేస్తున్నారు. ఇదే ప్రశ్న అందరూ వేస్తూ ఉంటారు, ఎన్నిసార్లు నేను క్షమించాలి, నా వల్ల కావటం లేదు, నేను మోసగించబడ్డాను, నేను బాధపడుతున్నాను, కన్నీరు కార్చాను, విలపిస్తున్నాను, నేను క్షమించలేను అని అనేక సార్లు నువ్వు నేను పలికి ఉంటాం, లెక్కలు వేసుకుని ఉంటాం, పేతృగారి వల్లే జవాబు కోసం వెతికి ఉంటాం. నా సోదరుడు అని పేతృగారు అంటున్నారు, అంద్రే గారి గురించా లేకపోతే ఎవరి గురించి అయినా సరే పేతృగారు లెక్కలు అడుగుతున్నారు. ఆమోస్ గ్రంథం 1:3 వచనంలో లెక్కలు చెప్తారు, 3 సార్లు క్షమిస్తే బాగుంటుందేమో అని. ఆ విధంగా లెక్కలు వేసినప్పుడు ప్రభు లెక్కతో సంబంధం లేని క్షమాపణ గురించి వారికి బోధిస్తున్నారు. మీరు క్షమించండి అని ఆయన ఆహ్వానిస్తున్నారు. అంతేకాకుండా క్షమించబడిన వాడు ఇంకా విరివిగా క్షమించాలి. ఈరోజు వారికి ఒక కథనం ద్వారా, ఒక సేవకుని యొక్క కథను తెలియచేస్తూ, ఇదిగో నా దగ్గర డబ్బు లేదన్నప్పుడు క్షమాపణ కోరుకున్నప్పుడు ఆ బిడ్డకు క్షమాపణ లభిస్తుంది, కానీ అతడు తోని వాని యొక్క అప్పును క్షమించలేడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని పిలిచేది, మనల్ని అడిగేది క్షమాపణ. ఎందుకంటే 83వ సంవత్సరంలో అప్పటి పాపు గారు, పునీత జాన్ పాల్ పాపు గారు, ఆయన బయటకు వచ్చినప్పుడు ఆ స్క్వేర్లో, వాతికన్ నగరంలో అలీ అక్సర్ అనే వ్యక్తి అతన్ని చంప యత్నించారు. కోమాలకు వెళ్ళిపోయి మరణావస్థలో ఉన్నారు. ప్రపంచమంతా కూడా అతని ప్రాణం కోసం పట్టుబట్టింది. కానీ పాపు గారు చికిత్స అనంతరం బయటికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జైలుకి వెళ్ళి అలీ అక్సర్ను వాటేసుకొని నేను క్షమిస్తున్నాను అని చెప్పి దేవుని యొక్క క్షమాపణ అందించారు. ఇదే ప్రేదేని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీ నుంచి నా నుంచి కోరుకునేది. క్షమించడం దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. ఎందుకు క్షమించలేకపోతున్నామంటే దేవుని యొక్క క్షమాపణను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆ ప్రభు చెప్పినటువంటి బుద్ధి మాటలు కావు. సిలువ మీద మహావేదన పొందుతూ, అవమానం పొందుతూ, సూటి పోట్ల మాటలు వింటూ దేవుని కోసం క్షమాపణ అడుగుతూ ఉన్నావు. ఈరోజు నువ్వు క్షమించినట్లయితే నీ గుండెలో బరువు తగ్గుతుంది. నువ్వు క్షమించినంత కాలం ఇతర వ్యక్తికి ఏం కాదు, నీ జీవితము, నీ ఆరోగ్యము చెడిపోతుంది, నీ మానసిక స్థితి దుర్భరంగా మారుతుంది, నీలో నీవు కుమిలిపోతూ నీలో నీవు బాధపడుతూ ఉంటావు, నీవు బంధించబడి ఉంటావు. అందుకే ప్రభు ఈరోజు
క్షమించు తండ్రి, మీరేమి చేయించాలో మీకు తెలియదు, నేను క్షమించు అని ప్రార్థించుతాం. ఆమేన్.